మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ నీటిగానే కనిపిస్తున్నాయి, మళ్ళీ యథాతథంగా ఒకరోజు లాభాలతో సరిపెట్టాయి. యుఎస్ మార్కెట్స్ నిన్న మళ్ళీ నష్టపోయాయి. ప్రీ మార్కెట్ ర్యాలీ నిలబడలేకపోయింది. అక్కడ ఒక దశలో ఓకే ఫాలో ఆన్ బయింగ్ జరుగుతోంది, సెకండ్ డే యుఎస్ మార్కెట్స్ లాభపడుతున్నాయి అనుకున్న సమయంలో మళ్ళీ ఈ స్లో డౌన్, రిసెషన్, ఈ భయాలు వెంటాడాయి. కొన్ని రిజల్ట్స్ కూడా అక్కడ నెగిటివ్గా రావడం చూసాం. దాంతో ఆ స్టాక్స్లో ఒక సెల్లింగ్ అనేది వచ్చింది. ఎయిర్ బిఎన్బీ, సూపర్ మైక్రో కంప్యూటర్, నోవో నోడిస్క్, వాల్ట్ డిస్నీ, ఇటువంటి కంపెనీల రిజల్ట్స్ అన్ని నెగిటివ్గా వచ్చాయి. సూపర్ మైక్రో కంప్యూటర్ అయితే ఈ సెమీకండక్టర్ కంపెనీ 20% డౌన్, అలాగే ఎయిర్ బిఎన్బీ 13%. ఇలా మనకు అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ కనిపించింది. నాస్టాక్ మళ్ళీ 1% కంటే ఎక్కువ నష్టపోయింది. ఇదే పరిస్థితి ఇప్పుడు మనకు ఆసియా ఖండానికి సంబంధించిన మార్కెట్లో కూడా కనిపిస్తోంది. జేపీ మోర్గాన్ చీఫ్, జేపీ మోర్గాన్ అంటే వరల్డ్స్ లీడింగ్ బ్యాంక్ నౌ, సో అది జేనీ డైమన్ అని ఆ సంస్థ అధినేత, ఆయన చెప్తున్నారు ఇప్పుడు స్లో డౌన్, రిసెషన్ ఇవి తప్పవు, ఇవి వస్తాయి అంటే ఆయన గత కొంతకాలంగా చెప్తుంది. ఇది మళ్ళీ మరొకసారి రీఐటరేట్ చేశారు, పునరుద్ఘాటించారనమాట. యుఎస్ మార్కెట్స్ కొంతకాలం స్లో డౌన్కి దిశగా వెళుతోంది అని. సో డెఫినెట్లీ స్లో డౌన్ అనేది ఈక్విటీ మార్కెట్స్ని కలవరపరిచే అంశం కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ అక్కడ కొంత సెల్ ఆఫ్ వస్తుంది. బహుశా యుఎస్ మార్కెట్స్ స్లోలీ బలహీనపడుతున్నాయి, బాగా బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మన పరిస్థితి ఏంటి అంటే మన దగ్గర ఎకానమీ పరంగా మ్యాక్రో పిక్చర్లో ఎటువంటి మార్పు లేదు. కేవలం గ్లోబల్ క్యూస్, గ్లోబల్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అవుతాం అంతే, అదొక్కటే కారణం. మిగతావేవి కూడా మనకు, ఎందుకంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారు, ఓకే డిఐఎస్ కొంటున్నారు. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 3,300 crores అమ్మితే డిఐఎస్ 3,800 crores కొన్నారు, 500 crores ఎక్కువే ముందడుగు వేశారు. జపాన్ అంటారా, అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ బిజీగా ఉంది, ఎలా చేయాలి ఏమిటి, ఈజింగ్ అంటే అక్కడ వడ్డీ రేట్లు పెంచడానికి ఈజింగ్ అంటారు. సో ఆ ఈజింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఏమీ మేము కలవరపట్టలేదు ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ వలన అని చెప్తున్నారు. చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు 50% జపాన్ అయిపోయింది, ఒక 25-30% అమెరికా, మిగతావి అదర్ జియో పొలిటికల్ ఇష్యూస్. ఇది గ్లోబల్గా కనిపిస్తున్నటువంటి పిక్చర్. సో జపాన్ మీద ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. మన దగ్గర ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిర్ణయాలు వస్తాయి, ఇంకొక ఐ థింక్ 10 o'clock, 10:30 11 o'clock ఎప్పుడు వస్తాయి. సో అది ఎలా ఉంటుంది, ఏమీ వడ్డీ రేట్లో ఏమి మార్పు ఉండదు, కానీ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ మీద ఎటువంటి కామెంటరీ చేస్తారు, గ్లోబల్గా జరుగుతున్న పరిణామాల పట్ల ఏ విధంగా ఆర్బీఐ గవర్నర్ స్పందించబోతున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్. కాబట్టి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ లాంటివి, ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది, ఇటు గ్లోబల్గా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కలగలుపుగా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. సో 23,893 మండే లో ఏదైతే ఉందో దాన్ని బ్రీచ్ చేసి కిందకు వస్తే మార్కెట్కి ఒక నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. అదర్వైజ్ అప్పటి వరకు ఓకే పర్లేదు, నిలబడుతుంది మార్కెట్ అనే అనుకోవచ్చు మనం. ముఖ్యంగా 24,350 అనేది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతోంది. మేబీ 24,400 పైన కనుక నిలదొక్కగలిగితే మార్కెట్ మళ్ళీ న్యూ హైస్ దిశగా పెడుతుంది. అయితే దీనికి సమయం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంత ముందులాగా హడావుడిగా జరిగిపోయే విషయాలు కావు, ఇక్కడ నుంచి కొంత స్లోగా జరుగుతూ ఉంటుంది మార్కెట్, దానికి మనం అలర్ట్ పడాలి. ఇంత ముందులాగా వన్ వే డైరెక్షన్, ప్రతిరోజు 150 points, 200 points, న్యూ హైస్, మిడ్ స్మాల్ క్యాప్స్ అన్ని సర్క్యూట్లు, ఇలాంటి పరిస్థితి ఇక మనం కొద్ది రోజుల పాటు చూడబోవడం లేదు. దీనికి మనం సిద్ధం కావాలి, ఇది ఆ రెడీనెస్ అనేది ముఖ్యం. సో నిన్న 40-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది నిఫ్టీ, అయితే ఆ పైన నిలదొక్కోలేకపోతుంది. ముఖ్యంగా 24,350-400 అనేది ఒక పెద్ద కంజెషన్ జోన్, అది అక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. నిఫ్టీ బ్యాంక్ 51,000 ఆ సమీపంలో ఒక రెసిస్టెన్స్ ఉంది, అండ్ స్వింగ్లో గతంలో ఏదైతే చూసాం మనం మొన్న 49,659, అక్కడ మేబీ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా అంత సెంట్రల్ బ్యాంక్స్ మీద ఆధారపడి ఉందండి.
మోర్ దాన్ ది ఎర్నింగ్స్ ఇతరత్ర ఇష్యూలు కంటే. అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మన ఆర్బీఐ ఏం ఆలోచిస్తోంది, యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఏం చేయబోతోంది, ఇలా అంత అటెన్షన్ మొత్తం కూడా సెంట్రల్ బ్యాంక్స్ చుట్టూ తిరుగుతోంది. సో ఇది మనకు గ్లోబల్గా కనిపిస్తున్న పరిస్థితి. మన దగ్గర అయితే సెక్టరల్ చర్న్ జరుగుతోంది. ఏవైతే పిఎస్యూ కంపెనీస్ ఇంతకుముందు బాగా డామినేట్ చేశాయో, ముఖ్యంగా డిఫెన్స్ రైల్వేస్, వాటిలో కొంత సెల్లింగ్ వస్తుంది. అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ కూడా వస్తుంది. నిన్న కూడా చూసాం మనం హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్లో, అలాగే ఈవెన్ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి కంపెనీస్లో కొద్దిగా లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వచ్చింది. హెచ్ఏఎల్ నిన్న 4% పెరగటం చూసాం క్లోజింగ్ సమయానికి. కానీ యాక్షన్ ఇప్పుడు సెక్టర్ చర్న ఎక్కడ జరుగుతుంది అంటే ఎఫ్ఎంసీజీ వైపు వెళ్ళింది మార్కెట్ దృష్టి. అలాగే ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి మాన్సూన్ బాగుంది, మరొకటి గ్లోబల్ అన్సర్టెంటీ ఇవన్నీ ఉన్నప్పుడు డిఫెన్స్ సెక్టర్గా ఎఫ్ఎంసీజీ పనిచేస్తుంది. అందులో హెచ్ఏఎల్ దగ్గర నుంచి మ్యారికో దగ్గర నుంచి, మ్యారికో కూడా చూసాం మనం బంగ్లాదేశ్ గొడవ జరిగినప్పుడు బాగా పడిపోయి అక్కడ కొన్న వాళ్ళకి చక్కగా డబ్బులు ఇచ్చింది. ఇలా ఈవెన్ గోద్రేజ్ కన్స్యూమర్ నిన్న రిజల్ట్ వీక్గా అనౌన్స్ చేసింది. బహుశా లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. తర్వాత టెక్స్టైల్స్ అక్కడ కూడా బంగ్లాదేశ్ ప్లేనే మనకు కనిపిస్తుంది. తర్వాత కెమికల్స్, ఆగ్రోకెమికల్స్ అండ్ ఫార్మా, ఇవి మనకు ఒక అట్రాక్టివ్ స్పేస్గా కనిపిస్తుంది. చాలా మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ నెంబర్స్, ఎక్సలెంట్ రిజల్ట్స్. నెట్కో ఫార్మా, లూపిన్, సన్ ఫార్మా ఆర్ న్యూల్యాండ్ ల్యాబ్స్, ఇలాంటి కంపెనీస్ అన్నీ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. వీక్ కొద్దిగా వీక్గా రిజల్ట్స్ ఇచ్చిన ఎస్ఎంఎస్ ఫార్మా లాంటివి, లారస్ ల్యాబ్స్ లాంటివి కూడా మనకు స్ట్రాంగ్గానే ప్రైస్ పరంగా నిలబడ్డాయి. అలాగే అబౌట్ రిజల్ట్ కూడా నిన్న చక్కగా వచ్చింది. ఇలా మనకు ఫార్మా ప్యాక్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కెమికల్స్, ఆగ్రో కెమికల్ స్పేస్లో కొంత యాక్షన్ కనిపిస్తుంది. అక్కడ కూడా వర్స్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత రియల్ ఎస్టేట్, నిన్న ఆర్థిక మంత్రి ఈ ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సంబంధించిన ఇండెక్సేషన్ బెనిఫిట్ను మళ్ళీ ప్రవేశపెట్టారు, ఆప్షన్ ఇచ్చారు ఇన్వెస్టర్స్కి. సో ఇది రియల్ ఎస్టేట్ ప్యాక్ పట్ల మళ్ళీ ఇన్వెస్టర్ల దృష్టి ఆకట్టుకునే విధంగా ఒక మంచి డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఇక్కడ ఏమి పొజిషనల్ ట్రేడ్ తీసుకోనండి నేను, ఎందుకంటే ఇంత అన్సర్టెంటీ ఉన్నప్పుడు ఈ పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటే లాంగ్ సైడ్ ముఖ్యంగా, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ షార్ట్ సైడ్, ఇది నాకు లాభించకపోవచ్చు అనే ఒక యాటిట్యూడ్. రెండో వైపు మేబీ ఒక అప్స్వింగ్ కోసం 23,893 మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టి పొజిషనల్ ట్రేడ్స్ తీసుకుంటే కూడా లాంగ్ పొజిషన్స్ స్టాప్ లాస్ మస్ట్ అండి, లాభించే అవకాశం. కాబట్టి ఎవరి రిస్క్ అప్టైట్ని బట్టి, ఎందుకంటే 24,400 క్రాస్ కనెక్ట్ చేస్తే పైన సస్టైన్ అయితే నిఫ్టీ ఒక భారీ షార్ట్ కవరింగ్ వస్తుంది. సో దానికి మనం ప్రిపేర్డ్గా ఉండి లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇవాళ వచ్చే గ్యాప్ డౌన్లో మాత్రం డోంట్ గో షార్ట్, ఎందుకంటే ఇంట్రాడేలో అది ఆర్బీఐ పాలసీ తర్వాత కావచ్చు లేదా మరొక ఏదైనా గ్లోబల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంట్రాడేలో ఒక రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న కూడా చూసాం మనం ఓపెనింగ్ పాజిటివ్గా ఉండి మధ్యలో కొంత వీక్ అయ్యి క్లోజింగ్ సమయానికి ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. ఇది నిన్న ట్రేడింగ్ సంబంధించిన ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ అంటారా, కొనసాగుతోంది సీజన్. గోద్రేజ్ కన్స్యూమర్ ఇందాక అన్నట్లు కొంత డిసప్పాయింట్ చేసింది. అపోలో టైర్స్ రిజల్ట్ కూడా చాలా వీక్గా వచ్చింది, ఇది కూడా గమనించాలి. సిఎట్, జేకే టైర్స్ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్గా వచ్చాయి, మిగతా రిజల్ట్స్ బాగానే వచ్చాయి. అంతవరకు మనకు ఒక పాజిటివ్ డెవలప్మెంట్కి తీసుకొచ్చి బాలాజీ అమైన్స్ కూడా మనకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది, టీవీఎస్ శ్రీచక్ర నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఇలా మనకు నెగిటివ్స్ ఈ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ సీజన్లో కనిపిస్తున్నాయి. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు, ఇవాళ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తుంది, ఈ గ్యాప్ డౌన్ని ఈ డిప్ని కొనుగోలు చేయొచ్చా? కొనుగోలు చేయడం అయితే అడ్వైజబుల్ కాదని క్లియర్గా అంటానండి. ఎందుకంటే నేను క్లియర్గా నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు ఒక రేంజ్కి ప్రిపేర్ అవుతుంది మార్కెట్. 23,800 to 24,500 రేంజ్, 23,400 దాటగానే ఇమీడియట్ సెల్ ఆఫ్ కూడా వస్తుంది, సెల్లింగ్ కూడా వస్తుంది. మేబీ సపోర్ట్ 23,800కి దగ్గరకు వస్తామంటే సపోర్ట్ వస్తుంది. కాబట్టి అన్లెస్ సపోర్ట్ లెవెల్కి వచ్చే వరకు అయితే మాత్రం బై ఉందంటాను. అండ్ మోర్ ఓవర్ మేబీ ఫర్ అట్లీస్ట్ ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఇట్లా గ్లోబల్ న్యూస్ కాస్త కుదట పడే వరకు అనమాట, ఇట్ ఈస్ సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను. ఇక్కడి నుంచి మొన్నటి వరకు మనం బై ఆన్ డిప్స్ అని చెప్పాము, బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అట్లీస్ట్ ఫర్ ట్రేడర్స్ సెల్ ఆన్ ర్యాలీ అనమాట. సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇలాంటి డిప్స్ మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఇస్తాయి కానీ, బట్ ఇట్ విల్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ ఫామ్, అంతేగాని అక్రాస్ ద బోర్డ్ కాదు.
అది గుర్తుంచుకోవాలి. ఇక పాత పండగ రోజుల్లాగా ఏది కొంటే అది తప్పుడు స్టాక్ అన్నా కూడా మార్కెట్ కండోన్ చేసి పెంచేస్తుంది. లైక్ ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉండండి, కొన్ని రిన్యూవబుల్ స్పేస్ లో కానీ వాటిలో కానీ కొన్ని స్పెక్యులేషన్ ర్యాంపెంట్ స్పెక్యులేషన్ తో ఏదైతే స్టాక్స్ పెరిగినాయో అలాంటివన్నీ కూడా అల్ట్రా కాషియస్ గా ఉండాల్సిన టైం ఇది. క్లియర్ గా మనం చూస్తున్నాం మార్కెట్ లో ఒక శానిటీ అనేది నెలకొంటుంది. నిన్న మార్కెట్ అనమాట రెసిలియంట్ గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో అనమాట చాలా స్టాక్స్ నేను అబ్జర్వ్ చేశాను కేర్ఫుల్ గా. ఐ హ్యాడ్ సమ్ హాఫ్ అన్ అవర్ టైం టు స్కాన్ త్రూ అనమాట, ఆ టైం అప్పుడు 3 to 3:30. ఫ్రెష్ ఫాలో బయింగ్ అస్సలు రానే రాలేదు. కాబట్టి ఐ వాస్ యాంటిసిపేటింగ్ సెల్ ఆన్ ర్యాలీస్ లాగానే అవుతుందేమో నేను ఆ హాఫ్ అన్ అవర్ లో కూడా. అండ్ మేబీ ఐ విల్ బి ప్రూవ్డ్ రైట్ టుడే, ఎందుకంటే మార్నింగ్ 200 పాయింట్స్ గ్యాప్ కూడా వస్తాను డౌన్ సైడ్. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ కాస్త కాషన్ అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పటికి ఎట్లా ఇవాల్వ్ అవుతుంది మిడిల్ ఈస్ట్ లో అనేది చెప్పలేకపోతున్నాం. మన నైబర్ దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి రావా కుదట పడుతుందా, బంగ్లాదేశ్ ఇష్యూ అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఈ పక్కన ఉంటే కనుక రూపీ కూడా అనమాట గణనీయంగా వీక్ అయ్యి ఏమాత్రం స్ట్రెంగ్త్ అయ్యే సూచనలు అయితే కనపడలేదు. ఇప్పుడు 84 బ్రీచ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీక్స్ నిన్న కొద్దిగా తగ్గింది, మార్కెట్ పెరిగింది కాబట్టి కొంచెం రెసిలియంట్ గా ట్రేడ్ అయింది కాబట్టి 16 దాకా వచ్చింది అనమాట వీక్స్. బట్ డెఫినెట్లీ మేబీ వాలటిలిటీ పెరుగుతున్న కొద్దికి మళ్ళా 18 అట్లా జంప్ అయినా కూడా సర్ప్రైజ్ కాను. అయితే క్లియర్లీ ఇవాళ మార్కెట్ యాక్షన్ ఎక్కువగా రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ పైనే ఉంటుంది, ఎందుకంటే ఆర్బీఐ పాలసీ స్టాన్స్ మేబీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ స్టేటస్ కో ఉంటుందని, అంటే నో చేంజెస్ అని. బట్ కమెంట్రీ ఏంటి టు గ్లోబల్ సిచ్యువేషన్ పైన, ఎమర్జింగ్ సినారియో గ్లోబల్లీ ఎట్లా ఉందనే దానిపైన దాస్ గారి కమెంట్స్ కానీ, అండ్ అదేవిధంగా ఓవరాల్ స్టాన్స్ బై అక్టోబర్ కనమాట తగ్గిస్తామా అనేది డోవిష్ స్టాన్స్ ఉంటుందా అనేది కూడా చూడాలి. దాన్ని బట్టే మార్కెట్స్ ఇవాళ బిహేవ్ చేయొచ్చు. ఇంట్రాడే ర్యాలీస్ డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంది, కానీ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ స్టాక్స్ లోనే అని చెప్తాను. ఎందుకంటే క్లియర్లీ మనం చూస్తాం మార్కెట్ లో ఇదివరకట్లా కాకుండా రొటేషన్ ఎట్లా అవుతుంది. మొన్న ఫస్ట్ ఫాల్ వచ్చిన రోజున సోమవారం నాడే మనం చెప్పాం ఎఫ్ఎంసీజీ కాన్సన్ట్రేట్ చేయండి, అగ్రోకెమికల్స్ కాన్సన్ట్రేట్ చేయండి అని. ఇప్పుడు ఆటోమేటికల్లీ అక్రాస్ ద బోర్డ్ చాలా మంది కూడా ఐఏ సెక్టార్స్ కాస్త డిఫెన్సివ్ గా ఇంక్లూడింగ్ ఫార్మా కూడా చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ముందే యాంటిసిపేట్ చేసినాయి, వాళ్ళందరూ ఆల్రెడీ పొజిషన్స్ తీసేసుకుని ఉన్నారు. రీటైలర్స్ ఇప్పుడు ఎంటర్ అయితే కూడా హైయర్ లెవెల్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే కనుక ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. బట్ కేర్ఫుల్ గా అయితే ప్లే చేస్తే సెక్టోరల్ ప్లేలో యూ కెన్ స్టిల్ మేక్ డీసెంట్ రిటర్న్స్. లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ కానీ అలాంటి స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా పెరగటానికి స్కోప్ ఉందని క్లియర్ గా తెలుస్తోంది. అండ్ మేబీ మార్కెట్ ఇక్కడ సేవ్ అవ్వాలి, సేఫ్టీ ఉండాలి అని అంటే కనుక గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. లైక్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి కానీ ఏదన్నంటే కనుక పిఎస్యు స్పేసే ఉంటుంది, ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఏ స్టాక్స్ బెటర్గా పెర్ఫామ్ చేసినాయి, ఓఎన్జిసి, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఇలాంటి స్టాక్స్ అనమాట. అది కూడా షార్ప్ ర్యాలీస్, అంతా ఇంత కాదు. ఓఎన్జిసి 7.5%, కోల్ ఇండియా 6.5% అట్లానమాట. కాబట్టి పిఎస్యు స్టాక్స్ బిహేవియర్ ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఇంకా వాటిల్లో గంగో ఉంటారా, ఉంటే కనుక ఎవ్రీ డిక్లైన్లో బయింగ్ ఆపర్చునిటీ పిఎస్యు స్టాక్సే ఉంటాయి. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ పిక్ చేద్దాము పొజిషనల్ ట్రేడ్కి ఫర్ ఫ్యూ వీక్స్ కానీ ఇట్లా కూడా అనుకుంటే కనుక పిఎస్యు స్టాక్సే కాస్త బెటర్ ఫుటింగ్ పైన ఉన్నాయి అని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తాను. అయితే ఇటు ఎఫ్ఐఎస్ అమ్ముతానే ఉన్నారు, డిఐఎస్ కొంటున్నారు. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 3,300 crores అంతే, డిఐఎస్ 3,800 crores దాకా కొంటని చూసాం అనమాట. అండ్ రెండో పక్కన ఎఫ్ఐఎస్ నెట్ లాంగ్స్ ఇంకా తగ్గుతానే ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి 63,000 వచ్చేసింది, నిన్న కూడా 78,000 నుంచి 63,000 తగ్గించుకున్నారు. లాస్ట్ టైం స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే ఎప్పుడైతే ఎఫ్ఐ నెట్ లాంగ్స్ క్లోజర్ టు 50,000 and below వస్తుందో అక్కడి నుంచి రీబౌండ్ రావటం కూడా చూసాం, కాస్త ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ కావటం కానీ అట్లానమాట. కాబట్టి వెయిట్ ఫర్ దట్ పాయింట్ అండ్ అక్కడ కాస్త కాంట్రేరియన్ గా బెట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అని అంటాను. నిన్న చూస్తే సెలెక్టివ్ గా అనమాట మనకి ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే ఎట్లా పెర్ఫామ్ చేసినాయి అనేది చూస్తే కనుక వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ అని ఎప్పుడు లేనిది సడన్ గా నిన్న వాల్యూమ్స్ వచ్చి 4.5% పెరగటం. అండ్ ఎంటీఎన్ఎల్ యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసాం, పిఎస్యు స్టాక్స్ లో ఉన్న స్పెక్యులేషన్ బిఎస్ఎన్ఎల్ కి
ఆపరేషన్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి అది ఒక 5% పెరగటం. బట్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ టీవీఎస్ సప్లై చేయను ఇలాంటి వాటిలో అనమాట బయింగ్ కూడా రావటం మనం చూసాం. అండ్ షా ఎలాయిస్ ఇలాంటి స్టాక్స్ అనమాట లార్జ్ మూవ్స్ కూడా చేసినాయి నిన్న, దాదాపు 18% మూవ్ అది కూడా చేయటం మనం కేర్ఫుల్ గా చూడొచ్చు. అయితే ఏది స్పెక్యులేటివ్ లాంగ్స్ డెలివరీస్ బిల్డప్ అవుతున్నాయి ఎఫ్ అండ్ ఓలో అనేది చూస్తే కనుక కాల్గేట్ పామోలి ఉంది, లారస్ ల్యాబ్స్ ఉంది, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఉంది, అండ్ కోరమండల్ ఉంది, లాల్ పాత్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్ లో యాక్షన్ కి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి కూడా అంటాను. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి అంటే కాస్త సిమెంట్ స్టాక్స్ లో షార్ట్స్ బిల్డప్, లైక్ వీక్ రిజల్ట్స్ తర్వాత శ్రీ సిమెంట్ లో, రామ్కోలో కాస్త షార్ట్స్ బిల్డప్ అని, అండ్ బాటా ఇండియా కూడా పోస్ట్ వీక్ రిజల్ట్స్ అనమాట, అండ్ మేబీ ఇవాళ అపోలోలో కూడా ఫ్రెష్ షార్ట్స్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఐటీ స్టాక్స్ లో కూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అంటే ఫ్లాట్ గా ఉండొచ్చు. ఐటీ సెక్టర్ స్టాక్స్ కూడా ఇక్కడ నుంచే అని చెప్పేసి అని అనుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ట్రేడర్స్ మాత్రం ఇలాంటి విప్సా మూమెంట్స్ వైల్డ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేయటం అనమాట నేను అనుకోవటం వెరీ డేంజరస్ అవుతుంది, రిస్కీ కూడా అవుతుంది అనమాట. అండ్ పొజిషనల్ ట్రేడర్స్ కి మేబీ కేర్ఫుల్ గా టెక్నికల్ అనాలిసిస్ చేసుకోగలిగితే ఆపర్చునిటీస్ కూడా ఇలాంటి టైం అప్పుడే కాస్త హై స్పెక్యులేటివ్ జోన్ పెద్దది డెవలప్ అవుతున్నప్పుడే ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది కాబట్టి కేర్ఫుల్ గా చేయమని అంటాం. ఆల్ ఇన్ ఆల్ ఐ వుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, బట్ డెఫినెట్లీ ఎవ్రీ ర్యాలీలో వీకర్ స్టాక్స్ అన్నింటినీ కూడా మన పొలంలో కలుపు మొక్కలు తీసేసినట్టు వీడౌట్ చేసేయటం అనమాట డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ ఎట్ దిస్ టైమ్ అంటాం. ఓకే, ఇందాక మనం ఫార్మా, టెక్స్టైల్స్, కెమికల్స్, ఎఫ్ఎంసీజీ ఇవి ఇప్పుడు ఈ సెక్టరల్ ఛానల్లో యాక్టివ్గా ఉన్నవి లాభాలను ఇస్తున్నాయని చెప్పుకున్నాం. వాట్స్ అబౌట్ ప్యాకేజింగ్ కూడా వన్ మోర్ సెక్టర్ నిన్న చూస్తే కూడా మనకు పక్కా లిమిటెడ్, యూఫ్లెక్స్, ఈపీఎల్ ఇలాంటి కౌంటర్స్లో లాభాలు కనిపించాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏం చేస్తుంది మార్కెట్, మొన్నటి వరకు లీడర్షిప్ రోల్లో ఉన్న వాటిని పక్కన పెట్టి అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఏంటంటే అక్కడ వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి మేబీ వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉన్న చోట లగార్డ్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పటి వరకు అటువంటి వాటి వైపు, ముఖ్యంగా డిఫెన్సివ్స్ వైపు దృష్టి సారిస్తాయి కాబట్టి మనం కూడా కొంత ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఈ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఇదంతా అనవసరం. ఇంకా వాళ్ళ ఉన్న పోర్ట్ఫోలియోస్లోనే మరింత యాడ్ చేసుకుంటూ పిరమిడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో ఇలా మనం విడివిడిగా చూడాలి బోత్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్ పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? నిఫ్టీ మెయిన్గా 2 గ్యాప్స్ ఫామ్ చేసిందండి, ఫ్రైడే ఒక గ్యాప్ అలాగే మండే ఒక గ్యాప్. మనం నిన్న కూడా చెప్పుకున్నాము ఆ ఫ్రైడే మొన్న మండే గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుందండి. అండ్ మనం కూడా అది అంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. సో ప్రస్తుతం అయితే మళ్ళీ ఈరోజు మార్కెట్ క్యూస్ కన్నా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ వీక్గా ఓపెన్ అవుతుంది కాబట్టి సో ముందు మళ్ళీ మార్కెట్స్ లోవర్ సైడ్ ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇమీడియట్ సపోర్ట్స్ అయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్, అట్లాగే మండే లో పాయింట్, రెండు దాదాపుగా ఒకే నెంబర్ దగ్గర ఉన్నాయండి, 23,894, 23,900 లెవెల్ దగ్గర. సో ఆ పాయింట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్లు పైకి వచ్చే, అంటే పొజిషనల్గా చెప్తున్నాను, పొజిషనల్గా పైకి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈరోజు మనం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ చూస్తే 24,121, మోస్ట్లీ ఆ నెంబర్ కిందే మార్కెట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక మళ్ళీ రీబౌండ్ అవుతుంటే అబౌ 24,121 దగ్గర మీరు బై చేయొచ్చండి. సో 50 పాయింట్స్ ఇంట్రాడే వరకు మాత్రం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ నుంచి 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో నిన్న చెప్పిన లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 2 టైమ్స్ 24,200కి టెస్ట్ చేసి మార్కెట్స్ అక్కడ నుంచి 100 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనకి ఆర్బీఐ మీట్ ఉంది, కొంచెం వాలటిలిటీ కూడా ఉండే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ జరుగుతుంది, లాస్ట్ 3 డేస్ నుంచి ఆల్మోస్ట్ 50,000 రేంజ్లోనే మార్కెట్స్ 200-300 పాయింట్స్ అటు ఇటుగా మూవ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 50,600 లెవెల్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్స్ 49,000
484 దగ్గర ఇమీడియట్ సపోర్ట్స్ ఉన్నాయండి. సో సపోర్ట్ పాయింట్స్ దగ్గర కొంత బయింగ్ అవకాశం, అంటే ఆ బయింగ్ చేసి ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది. సో అది క్లోజ్గా వాచ్ చేయమని చెప్తాను. సో సపోర్ట్స్ కనుక బ్రేక్ అయిన పక్షంలో చాలా సీరియస్ కట్టు బ్యాంక్ నిఫ్టీలో ఉండే అవకాశం ఉంది. క్రాంతి గారు, పిఎస్యు స్పేస్లో కొంత సెల్లింగ్ వస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఓఎన్జిసి, ఆయిల్ ఇండియా, ఈవెన్ ఇతర ఎనర్జీ స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్ ఇలాంటివి, కోల్ ఇండియా. సో ఏంటి, పిఎస్యు స్పేస్లో ఉండాలనుకునే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? వసంత్ గారు, ఓఎన్జిసి గారు చూస్తే వసంత్ గారు 14-year హైక్ వెళ్ళడం జరిగింది. వసంత్ గారు ఏంటంటే ఈ పిఎస్యు స్టాక్స్ ర్యాలీస్ లో మనం చూస్తే ఈ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు చెప్పినటువంటి కోల్ ఇండియా, ఈ స్టాక్స్ అన్ని మంచి ర్యాలీని చూడటం జరిగింది వసంత్ గారు. కానీ వసంత్ గారు ఒక చూడాలి, ఈ స్పేస్ లో మనం స్టాక్ స్పెసిఫిక్ గా ఇక్కడి నుంచి చూడాలి వసంత్ గారు. పిఎస్యులో అన్ని స్టాక్స్ లో ర్యాలీ ఉంటుందంటే స్టాక్ స్పెసిఫిక్ గా చూడాలి. ఎందుకంటే వసంత్ గారు, ఈ స్టాక్స్ కనుక వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఇంకా 14-year హైక్ వచ్చినప్పటికీ రిలేటివ్ వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్ గానే ఉన్నాయి వసంత్ గారు. అందువల్ల ఈ పిఎస్యులో స్టాక్ స్పెసిఫిక్ గా బయింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తే కనుక ప్రతి పిఎస్యు స్టాక్ లాస్ట్ ర్యాలీలో ప్రతి స్టాక్ మూవ్ అవుతా ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక స్పెసిఫిక్ గా కొన్ని స్టాక్స్ లో ఎక్కడ డివిడెంట్ ఈల్డ్ ఉంది, మీడియం టర్మ్ లో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అవుట్లుక్ ఎట్లుంది, సో అట్లా స్పెసిఫిక్ గా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి వసంత్ గారు. సో ఇన్వెస్టర్స్ బ్లైండ్ గా ప్రతి పిఎస్యుని సెలెక్ట్ చేయాల్సిన లేదు. స్టాక్ స్పెసిఫిక్ గా వాళ్ళ యొక్క హొరైజన్ చూసుకుని వెళ్ళాలి వసంత్ గారు. ఓఎన్జిసి లాంటి స్పెసిఫిక్ స్టాక్ లో కనుక చూస్తే కనుక ఒక వాళ్ళ యొక్క డివిడెంట్ ఈల్డ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి స్టాక్ లో ఉన్న లిక్విడిటీ కానీ, ఎర్నింగ్ అవుట్లుక్ కనుక చూస్తే వసంత్ గారు ఏం పెద్ద గ్రేట్ ఎర్నింగ్ అవుట్లుక్ అయితే ప్రస్తుతం అయితే ఓఎన్జిసికి లేదు వసంత్ గారు. ఎందుకంటే ఆయిల్ గ్యాస్ లో ఒక రిలేటివ్ ప్లే అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి రిఫైనింగ్ స్టాక్స్ కి వచ్చేసేసి ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంది. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి రిఫైనింగ్ మార్జిన్స్, జిఆర్ఎంస్, క్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది. వేరే ఎక్స్ప్లోరేషన్ ఈ స్టేజ్ లో ఉన్న స్టాక్స్ లో వసంత్ గారు కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ఓకే, రైట్. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్ ఉన్నారా? ఫస్ట్ కాలర్ని కాలర్తో మాట్లాడదాం. హలో సార్, నా పేరు రాజేష్. రాజేష్ రాజేష్ నెల్లూరు నుండి. హలో, అరే రాజేష్, నేను టూ స్టాక్స్ ఐడెంటిఫై చేశాను సార్ మా ట్రిప్ అండ్ ఛానల్ వచ్చి, వీటిలో ఒకటే బై చేద్దాం అనుకుంటున్నాను. మాస్ చిప్ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? స్వాన్ ఎనర్జీ. ఓకే, మాస్ చిప్ లోకి డిఐఎస్ఎల్ కి ఎంటర్ అవ్వట్లేదు. మాస్ చిప్ ను డిఐఎల్ ఎందుకు కొంటలేదు? ఓకే, సరే. కుటుంబారు ఏంటి ఎందుకు కొంటలేదు మాస్ చిప్ లో డిఐఎస్? మామూలుగా డిఐఎస్ ఎంట్రీ అండి, కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అనమాట, క్లియర్ కట్ గా రిజల్ట్స్ క్లారిటీ వచ్చిన తర్వాతే కొంటారు, కానీ హేస్టీగా కొంటారు. మామూలుగా ప్లేస్మెంట్స్ అట్లా కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే చాలా సార్లు ఈ కంపెనీస్ అనమాట ఎమర్జింగ్ కంపెనీస్ లో ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఎంట్రీ ఉంటారు, ఆ తర్వాత లేట్ గా డిఐఎస్ ఎంటర్ అవుతారు. బట్ వన్స్ డిఐఎస్ ఎంటర్ అయిన తర్వాత కూడా దే స్టే ఫర్ ప్రెటీ లాంగ్ టైమ్, మోర్ లాంగ్ టైమ్ దాన్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా. నన్ను అడిగితే కనుక నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత స్లోలీ ఎంట్రీ డిఐఎస్ అవుతుంది. ఆల్రెడీ కపుల్ ఆఫ్ ఇండియన్ ఫండ్స్ కూడా కొన్నాయి రీసెంట్లీ, ఎందుకంటే రమేష్ దమానీ గారు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు స్లోగా అక్యుములేట్ చేయటం కూడా చూస్తున్నాను. సెప్టెంబర్ ఎండింగ్ నేను అనుకోవటం ఎప్పుడైతే మళ్ళీ షేర్ హోల్డర్ లిస్ట్ వస్తుందో అందులో డిఐఏ ఎంట్రీ కూడా కనిపిస్తుంది క్లియర్లీ. ఓకే, స్వానర్జీ మంచి స్పేస్ లో ఉందండి. మీరు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు రెండు కూడా, కాకపోతే ప్రైస్ లెవెల్స్ అవి జాగ్రత్తగా చూసుకొని కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, ముఖ్యంగా మాస్ చిప్. స్వాన్ ఎనర్జీ ఐ థింక్ యూ కెన్ ఎంటర్ ఈవెన్ అట్ దిస్ ప్రైస్ పాయింట్, హై నుంచి కిందకు వచ్చింది, తప్పకుండా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, అందుకు అభినందించాలి మిమ్మల్ని. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. అడగండి ప్రసాద్. సార్, కుటుంబం గారిని ఒకటి చిన్న విషయం ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. పెద్ద విషయం అడగండి. అదే నిఫ్టీ బీస్ మా మనవడానికి నెలకి 10,000 కాడ కొందాం అనుకుంటున్నాను అండి. ఓకే, కొంటాను. ఆల్రెడీ 4 months నుంచి కొంటున్నాను నెలకి 10,000 లాంగ్ టర్మ్, 18 years. ఎలా ఉంటుంది అని అలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమి మంచి పని చేస్తున్నారు మీరు. కుటుంబ గారు నిఫ్టీ బీస్ కంటిన్యూ చేయొచ్చా కొనుగోలు చేయడం?
ఆయన లాంగ్ టర్మ్ కంటే మాత్రం అసలు ఏం డౌట్ లేదండి. ఆల్రెడీ మీరు ఏదైతే కనుక సర్టిఫికేషన్ ఇచ్చారో ఈవెన్ ఐ విల్ అడిషనల్లీ సర్టిఫై దట్ వితౌట్ ఎనీ డౌట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట లాంగ్ టర్మ్ చేయమంటాను. లాంగ్ టర్మ్ కోసం చక్కగా మినిమం చాలా మంది చేసేది ఏంటంటే టెంప్ట్ అయిపోతారు మధ్యలో అనమాట. స్మాల్ ప్రాఫిట్స్ కూడా టెంప్ట్ అయిపోయి మళ్ళీ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వటం అట్లా చేస్తారు. అట్లా చేయకుండా డెఫినెట్లీ స్టే ఫర్ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్. ఒకటి ప్రాఫిట్ బుక్ చేయటం కరెక్ట్ కాదు మధ్యలో. రెండవది ఈ మార్కెట్స్ వీక్ అయినప్పుడు ఎందుకులే ఇప్పుడు అనే ఒక ధోరణి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. మార్కెట్ పెరుగుతున్నా తగ్గుతున్నా డిసిప్లిన్డ్గా నెల నెల అలా కంటిన్యూ చేయండి. బ్రహ్మాండంగా రిటర్న్స్ వస్తాయి మీకు. మిగతా ఎసెట్ క్లాసెస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే రియల్ ఎస్టేట్లు ఇవేమీ ఇవ్వలేనటువంటి ఒక సేఫ్టీని రిటర్న్ని ఈక్విటీ మార్కెట్స్లో ముఖ్యంగా నిఫ్టీ లాంటివి ఇస్తాయి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు జనార్దన్ రెడ్డి అండి. అడగండి జనార్దన్ రెడ్డి గారు. సార్ నా దగ్గర ఆల్ ఇండియా అండ్ ఈ కెనరా బ్యాంక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్. అది ఇట్లా పాలిక్యాబ్ ఇవి ఉంచుకోమంటారా సార్? లేకపోతే ఎగ్జిట్ నాకు లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఏ ఉంది? కోల్ ఇండియా ఉంది, పాలిక్యాబ్ ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఉంది, ఇంకోటి చెప్పారు. అన్నీ మంచి కంపెనీలో ఉన్నారు. ఏమి క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా? ఇవి ఏమన్నా సెల్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. కొంచెం మోడరేట్ కంపెనీస్ అనమాట. అంటే దీంట్లో హై బీటా స్టాక్స్ ఏం కాదు, గ్రోత్ ప్రాస్పెక్టివ్లో ఉన్న స్టాక్స్ అనమాట. హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఆయన లాంగ్ టర్మ్కి అన్నారు కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన స్టాక్స్ అవి. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగిన స్టాక్స్ అవి. ఓకే. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా కనిపిస్తుంది, నెగిటివ్ అయితే లేదు. మరి చూద్దాం, ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ట్వంటీ 24,248 ఇది నిఫ్టీలో మనకు కనిపిస్తున్నటువంటి సంఖ్య. 49 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్వల్ప నష్టంతో, సెన్సెక్స్ అదే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఇది. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట అండి. అడగండి సుదర్శనాచార్య గారు. సార్ నా దగ్గర నేను 2011 నాగార్జున కన్స్ట్రక్షన్ ఎన్సీటీ తీసుకున్నాను సార్. అయితే ఆ టైంలో నేను తీసుకుంటే 155 రేంజ్ అనుకుంటున్నాను సార్. అదే కొంత కరెక్ట్ ప్రైస్ గుర్తు 155. అయితే ఆ టైంలో దీని ఫేస్ వాల్యూ ఎంత ఉందో నాకు తెలియట్లేదు సార్. అప్పుడు ఫేస్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఫేస్ వాల్యూ ఎంత ఉంది కొద్దిగా చెప్పండి సార్. అలాగే ఏ రేట్లో ఎంటర్ అయితే బాగుంటుందో చెప్పండి సార్. థ్యాంక్ యూ. మీ షేర్లు ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర ఎన్సీసీ? ఓకే, ఆయన మాట్లాడవలసింది ఆయన మాట్లాడి పెట్టేశారు. సుదర్శనాచార్య గారు చక్కగా మంచి తెలుగులో మాట్లాడారు. కుటుంబం గారు గుర్తుందా 2011 ఎన్సీసీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో? నాకు తెలిసినప్పుడు 10 రూపీస్ పేడ్ అప్ ఉండేదండి. ఎందుకంటే ఎఫ్ఎండ్ఓలో కూడా సెగ్మెంట్ లో ఉండేది అనమాట స్టాక్ అనమాట ఫర్ నియర్లీ 8 ఇయర్స్. ఆ తర్వాత ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట ఈ స్టాక్ స్ప్లిట్లు కానీ ఇవన్నీ కూడా ఇది. బట్ డెఫినెట్లీ హిస్టరీ చూడాలండి, వెనక్కి వెళ్ళి ఇంత మనకి అలవాటైపోయి ఇప్పుడున్న ఫేస్ వాల్యూ కనమాట అది రీకలెక్ట్ చేసుకోవాలంటే కూడా కాస్త డిఫికల్ట్. మేబీ 1 డే టైం ఇస్తే కనుక మనం ఆయన మెయిల్ ఐడి ఇస్తే మెయిల్కి పంపించవచ్చు. ఓకే, 2009 32 రూపాయలు కనిపిస్తుంది. 2011 ఆయన చెప్పింది, మరి ఏ నెలలోనో తెలీదు. 10 రూపీస్ పెయిడ్ అప్ షేర్ అప్పుడు 32-35 ఉండేదండి. అప్పుడే ఫస్ట్ రాకేష్ జూనియన్ వాళ్ళ గారు ఎంటర్ అయ్యారు కూడా. ఆ తర్వాత 10 రూపీస్ పెయిడ్ అప్ వాల్యూ నుంచి స్ప్లిట్లు అయిపోవటం కూడా జరిగింది. ఎఫ్ఎండ్ఓకి వెళ్ళటం జరిగింది, ఎఫ్ఎండ్ఓ నుంచి బయటికి రావటం జరిగింది. కాబట్టి సార్ టోటల్ హిస్టరీ ట్రాక్ చేయడానికి టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. 2011 అంటున్నారు కాబట్టి ఫేస్ వాల్యూ 2005 స్ప్లిట్ అయిపోయిందండి. 2005 10 రూపాయల నుంచి 2 రూపాయలు 2 రూపాయలు అయిపోయింది. 2005 అయిపోయింది కాబట్టి ఆయన స్ప్లిట్ అయిన షేర్లే కొన్నారు. అవునండి, 2 రూపాయల ఫేస్ వాల్యూ 155 కొన్నారు. సరే, మధ్యలో అటు ఇటు ఇన్ఫ్రా కంపెనీలు దీనికి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా హెచ్చు తగ్గులకు లోన్ అవుతాయి. బట్ ఈ మధ్యకాలంలో అయితే బాగా పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్లో చాలా చక్కటి వృద్ధి. 55 రూపాయలు ఉన్న షేర్ కాస్త ఇంకా అక్కడ నుంచి ఇప్పుడున్న 320 ఆ రేట్కి రావడం చూస్తున్నాం.
లాస్ట్ 2-3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది ఎన్సీసీలో, అంతకుముందు లిమిటెడ్ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. ఆ తర్వాత మాస్ చిప్ ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎంటర్ అవ్వమంటారు? మాస్ చిప్ టెక్నికల్గా ఏ పరిస్థితిలో కనిపిస్తుంది? నార్మల్గా కుటుంబంలో 240-250 అటువంటి లెవెల్స్ చెప్తున్నారు. ఇప్పుడు అక్కడే ఉంది, 255 ఉంది, అక్కడే ఉందండి సపోర్ట్. 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉందండి. సుమారుగా అదే ప్రైస్ పాయింట్ కొంత సపోర్ట్స్ తీసుకోవచ్చు. సో అది మంచి ఎంట్రీ పాయింట్ అండి, మంచి ఎంట్రీ పాయింట్ రీసెంట్ పుల్ బ్యాక్ తర్వాత. ఓకే, సో ఇక్కడ కొనటం మొదలు పెట్టండి. వీక్ అయితే ఇంకొన్ని షేర్లు తీసుకోవచ్చు మాస్ షిప్లో. మీరు మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్, గుడ్ మార్నింగ్ సార్, బాలాజీ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు నుంచి సార్. అడగండి బాలాజీ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి సార్. సార్, నా దగ్గర ఒక 5 స్టాక్స్ నేను అకామిడేట్ చేస్తున్నాను సార్ 5-6 మంత్స్ ఇంకా. ఏంటవి? టాటా పవర్, టాటా స్టీల్, జొమాటో, పటేల్ ఇంజనీరింగ్, సలాసార్ టెక్నాలజీస్. సలాసార్ టెక్నో, ఓకే. ఈ 5 స్టాక్స్ క్రాంతి గారు లేదంటే కుటుంబరావు గారిని ఎలా లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ అట్లీస్ట్ మినిమం 3-5 ఇయర్స్ దీంట్లో హోల్డ్ చేస్తున్నాను. సో అక్యుములేషన్ చేయొచ్చా, దీంట్లో ఏమైనా రిమూవ్ చేయాల్సింది ఉందా? ఆమెకి కుటుంబరావు గారు మనకి బుక్స్ రికమెండ్ చేశారు కదా సార్, జాగ్డి స్వెగర్ ఒకటి, నెక్స్ట్ దామోదరం ఒకటి, అశ్వత్ దామోదరం. అదేవిధంగా క్రాంతి గారు ఏదైనా బుక్ ఏమన్నా రికమెండ్ చేసేదానికి అయిందా? క్రాంతి గారు, ఏమిటి మీ ఫేవరెట్ బుక్ ఏమిటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి? వసంత్ గారు, ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ అయితే వసంత్ గారు వన్ అప్ ఆన్ ద వాల్ స్ట్రీట్ అన్నమాట. ఇది ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ బుక్ ని ఎవ్రీ 3-4 ఇయర్స్ ఒకసారి చదువుతా ఉంటాను, అంటే చదివిందే మళ్ళీ చదువుతా ఉంటాను. సో అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ కి వన్ అప్ ఆన్ ద వాల్ స్ట్రీట్ బాగా సూట్ అయ్యే బుక్ వస్తుంది. వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్, ఓకే సరే, అది క్రాంతి గారి ఫేవరెట్ బుక్. వెనక ఏంటి, లైబ్రరీనా లేకపోతే జస్ట్ వాల్ పేపర్? లైబ్రరీ వసంత్ గారు, ఇది చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి నా దగ్గర కూడా. అలాగే పెద్ద లైబ్రరీ ఉంటుంది కానీ అందులో సగం చదవలేదు పుస్తకాలు, ఒక సగం మాత్రమే చదవగలిగాను. కొనటం అయితే కొంటాను కానీ అక్కడ తీసుకెళ్ళి పెడతాను, బుక్ ర్యాక్లో పెడతాను. తీరిక దొరికి మనం చదవాలనుకునే సమయానికి ఒక 10 పేజీలు 20 పేజీలు చదవటం, మళ్ళీ పక్కన పెట్టడం. అలా కాకుండా ఒక్క పుస్తకం కొని మొత్తం చదివేసిన తర్వాత రెండో పుస్తకం కొనటం మంచిదని నా అభిప్రాయం. సరే, కుటుంబరావు, టాటా పవర్, టాటా స్టీల్, జొమాటో, పటేల్ ఇంజనీరింగ్, ఇవన్నీ అక్యుములేషన్ కొనసాగించవచ్చా? ఆయన బాగానే సెలెక్ట్ చేశారండి, లార్జ్ క్యాప్ నుంచి ఈవెన్ స్మాల్ క్యాప్ దాకా అనమాట. బట్ డెఫినెట్లీ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఆయన మానిటరింగ్ ఎక్కువ ఉండాలి, లైక్ పటేల్ ఇంజనీరింగ్ కానీ ఆర్ సైక్లికల్ కమాడిటీ లైక్ స్టీల్లో కానీ వీటిలో ఉన్నప్పుడు అనమాట. ఎందుకంటే ఓవర్ పీరియడ్ సైకిల్స్ లో అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది మెటల్లో, అదే అవుట్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది అనమాట 2-3 ఇయర్స్ అనమాట. ఇట్స్ ఎ డీసెంట్ సెలెక్షన్ అంటాను, ఎక్సెప్ట్ ఫర్ పటేల్ విచ్ ఈస్ స్లైట్లీ రిస్కీ బెట్. మిగతా అన్ని డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు. పటేల్ కూడా రిజల్ట్ చూడండి, ఒకవేళ రిజల్ట్ కనుక లాస్ట్ క్వార్టర్ లాగా 13th రోజు వస్తుంది రిజల్ట్, లాస్ట్ క్వార్టర్ లాగా అటువంటి మంచి రిజల్ట్ ఇచ్చారనుకోండి ఏమి ఇబ్బంది లేదు, అక్యుములేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఆర్డర్ బుక్ అయితే కనిపిస్తుంది భారీగా, కానీ ఎగ్జిక్యూషన్ ఎంతవరకు చేయగలుగుతారు క్వార్టర్ ఆఫ్ ది ఆఫ్టర్ ది క్వార్టర్ అనేది ముఖ్యమైన అంశం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ప్రియదర్శిని అండి, బెంగళూరు నుంచి. అడగండి ప్రియదర్శిని. ఇప్పటి వరకు డిఫెన్స్, రైల్వే అన్ని టీమ్స్ లో ఉన్నాయండి, కొన్ని టీమ్స్ మిస్ అయ్యాము. రీసైక్లింగ్, ఇన్ఫ్రా, డేటా సెంటర్ టీమ్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నామండి. ఏవైనా రీసైక్లింగ్ కూడా చాలా పెద్ద థీమ్ అవుతుంది, మంచి థీమ్నే మీరు పట్టుకున్నారు. మనం చూసాం అనేకమైనటువంటి స్టాక్స్ చక్కటి రిటర్న్స్ ఇవ్వటం, డేటా సెంటర్స్ ఎనీవే గోయింగ్ టు బి ఏ బిగ్ థీమ్, ఇన్ఫ్రా సరే ఎవర్ గ్రీన్ అనుకోండి, ఇప్పుడే మనం ఎన్సీసీ గురించి మాట్లాడుకున్నాం, అలాంటి కంపెనీలు అనేకం ఉన్నాయి మనకు. కుటుంబరావు గారు, ఏంటి రీసైక్లింగ్లో మీకు నచ్చినది ఏంటి? అంతకుముందు గతంలో గ్రావిటా చెప్తూ ఉండేవాళ్ళు, ఇంకా గ్రావిటా అంపరీ వేస్ట్ ఈయనమాట నన్ను అడిగితే కనుక బెటర్ స్టాక్స్ అండి. అయితే కొత్తగా ఎమర్జ్ అవుతున్న స్పేస్ ఇది కాబట్టి ఇంకా కొత్త కొత్త స్టాక్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి అన్నమాట, ఈకో రీసైక్లింగ్ అని ఇలాంటివన్నీ. అయితే నన్ను అడిగితే మాత్రం కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూడమంటాను, చూసి ఎవరికైతే కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉందో
ఆ స్టాక్స్ ని పికప్ చేయడం బెటర్. ఇదివరకు ఒకటి రెండు స్టాక్స్ ఇందులో డిసప్పాయింట్మెంట్ కూడా గురి చేసినాయి, మనం అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఇన్ఫాక్ట్ డిసప్పేర్ కూడా అయిపోయింది స్టాక్స్. కాబట్టి తో ఇట్స్ అన్ ఎమర్జింగ్ థింగ్, బీ కేర్ఫుల్. అంటే గ్రావిటా గానీ నైల్ గానీ ఇలాంటివి అన్ని ఏంటంటే స్పెసిఫిక్ నీష్ సెగ్మెంట్ లో ఉన్నాయి. లైక్ అనమాట ఇప్పుడు లిథియం రీసైక్లింగ్ కొత్తగా ఎమర్జ్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ లెడ్ రీసైక్లింగ్ అందులో ఈ రెండు కంపెనీలు వచ్చింది కాబట్టి బెటర్ గా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా అనమాట స్పెసిఫిక్ కపుల్ ఆఫ్ ఫ్యూ ప్రొడక్ట్స్ కి రీసైక్లింగ్ ఉండే కంపెనీస్ డిపెండింగ్ అపాన్ ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్ అనమాట బాగా పెర్ఫామ్ చేసే సూచనలు ఉంటాయి. డేటా సెంటర్స్ లో కూడా చాలా కంపెనీలు ఈ మధ్య ప్రవేశించాయండి. అనంతరాజ్ ఈజ్ వన్ గుడ్ కంపెనీ, ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ ప్లస్ డేటా సెంటర్ బిజినెస్. అలాగే రీసైక్లింగ్ ఈఎంఎస్ ఒకటి నాకు చాలా ఫేవరెట్ కంపెనీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈఎంఎస్ ఒకటి మీరు ట్రై చేయొచ్చు. ఇన్ఫ్రా అంటారా, దేర్ ఇస్ ఇట్స్ ఎ బిగ్ థీమ్. అందులో చాలా కంపెనీలు ఉన్నాయి, వందల కంపెనీలు ఉన్నాయి. కనీసం రెండు మూడు డజన్ల కంపెనీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, లైక్ పిఎన్సీ ఇన్ఫ్రా, హెచ్జి ఇన్ఫ్రా, జిఆర్ ఇన్ఫ్రా, ఎన్సీసీ, ఐటీడి సిమెంటేషన్. ఎక్సలెంట్ రిటర్న్ నెంబర్స్ వచ్చాయి నేను ఐటీడి సిమెంటేషన్లో. సో ఇలా మనం చెప్పుకోవచ్చు, ఇంకా అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. ఇలాగ మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్గా ఓపెన్ అయింది, 25-30 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బట్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. గెయినర్స్ లిస్ట్ చూద్దాం. బీఎస్సీ ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి, రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దాంతో ఇవాళ 6.5% పెరిగింది బీఎస్సీ. గుజరాత్ పిపావా పోర్ట్, రూట్ మొబైల్, సిసిఎల్ ప్రొడక్ట్స్, రాడికో ఖైతాన్, అలెంబిక్ ఫార్మా. రాడికో ఖైతాన్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, 3% పెరిగింది. అలెంబిక్ ఫార్మా, కెంప్లాస్ సన్మార్, టీవీఎస్ సప్లై, సుజలాన్ ఎనర్జీ, క్యామ్స్, సిగ్నేచర్ గ్లోబల్. సిగ్నేచర్ గ్లోబల్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ కంపెనీది. తర్వాత హెచ్ఎఫ్సిఎల్, ఇలాంటి స్టాక్స్లో పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. బాలాజీ అమైన్స్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, నెగిటివ్గా ఓపెన్ అయింది. అలాగే వెల్స్పన్ కార్ప్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, జిఎంఎం ఫాడ్లర్, లెమన్ ట్రీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్, గోడ్రేజ్ కన్స్యూమర్, అపోలో టైర్స్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఇవన్నీ కూడా నెగిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. రామకృష్ణ గారు, సో నిఫ్టీ మనము ఇందా చెప్పుకున్నట్లు 24,121 అండి. ఆ నెంబర్ కనుక వచ్చినట్లయితే బై అటెంప్ట్ ట్రై చేయొచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే 49,500, ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఒక బై అటెంప్ట్ ట్రై చేయొచ్చు అండి సపోర్ట్స్ దగ్గర. నెక్స్ట్ స్టాక్స్ విషయానికి వస్తే ఫార్మా సెక్టారు స్టాక్స్ చాలా బాగున్నాయి రీసెంట్ టైమ్స్లో. అన్నీ కూడా అంటే మెజారిటీ అంటే మంచి క్వాలిటీ నేమ్స్ అన్నీ కూడా 52-week highs ఆ దరిదాపుల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా కూడా ఫర్దర్ మూవ్ ఉండే స్టాక్స్ మనం చూస్తే మెయిన్గా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చెప్తానండి, 6,900. అట్లాగే నిన్న కూడా మనం నాట్కో ఫార్మా గురించి చెప్పాము, మంచి మూవ్ మనం నాట్కో ఫార్మాలో చూడటం జరిగింది. అట్లాగే జలెట్ 7,850 వస్తే జలెట్ బై చేయొచ్చండి. ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా మంచి మూవ్స్ కనిపిస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ నిన్న మంచి లెగ్ ఫామ్ అయింది, అక్కడ నుంచి కూడా ఫర్దర్ ర్యాలీస్ ఉండే ఛాన్స్ ఉంది. 14-20 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు యునైటెడ్ స్పిరిట్స్ లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవచ్చు అండి. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్లో ఓఎన్జీసీలో మంచి పర్ఫార్మెన్స్ చూసాము. అట్లాగే ఇప్పుడు ఐజీఎల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో చూసే ఛాన్స్ ఉంది. రీసెంట్గా కూడా మంచి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది స్టాకు. ప్రస్తుతం 525 దగ్గర మీరు అటెంప్ట్ చేయించండి ఐజీఎల్. అట్లాగే నిన్న చెప్పుకున్నట్లు పేజ్ ఇండస్ట్రీస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ ఉంది, 41,000 వచ్చినప్పుడు కొనండి. ఓకే రైట్, కొన్ని మెయిల్స్ చూద్దాం. అలాగే ప్రోటియన్ ఈగవర్నెన్స్ ఈ మధ్య బాగా యాక్టివ్గా కనిపిస్తున్న కౌంటర్. ఇందులో ఒక బ్లాక్ డీల్ జరిగింది, కొంత లోవర్ ప్రైస్ దగ్గర జరగడంతో స్టాక్ నష్టాలతో కనిపిస్తుంది ఈ సమయంలో. ఓకే, ఇతర మూవర్స్లో సాంఘ్వీ మూవర్స్ ఒకటి డౌన్ 6% ఈ స్టాక్. అలాగే శ్రీ సిమెంట్స్ 3% డౌన్. ఇలా మనకు కొంత లూజింగ్ స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. విజయ భాస్కర్ రెడ్డి మెయిల్ పంపించారు, గుజరాత్ థెమిసిస్ బయో, కేఎస్బి పంప్స్ అనుకుంటాను, శాక్సాఫ్ట్, ఈ మూడు కొందాం అనుకుంటున్నారు. శాక్సాఫ్ట్ చాలా చిన్న కంపెనీ అండి, బట్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది నిన్న. ఐటీ కంపెనీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు, నిన్న పెరిగింది, ఈరోజు ఎలా ఉందో తెలియదు. కుటుంబం గుజరాత్ థెమిసిస్ అలాగే థెమిస్ అలాగే కేఎస్బి పంప్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా? గుజరాత్ థెమిస్ ఆల్రెడీ రన్అప్ అయిపోయిందండి, నేను అనుకుంటాం బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అయిపోయింది. బట్ ఆల్రెడీ కొన్నుంటే హోల్డ్ చేయొచ్చు, క్రిష్ పై మాత్రం వెయిట్ చేయమని చెప్పేస్తాను అంటాను. కేఎస్బి పంప్స్ నాట్ సచ్ ఏ గ్రేట్ పెర్ఫార్మర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అయితే అంటాను. ఓకే, ఎస్బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్ ఉన్నాయట గౌతమ్ తేజస్విని దగ్గర, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? ఎస్బిఐ కార్డ్స్ అండ్ లారస్ ల్యాబ్స్.
ఎస్బీఐ కార్డ్స్ చాలా వీక్ గా ఉందండి, పెర్ఫార్మెన్స్ కూడా వీక్ రావటం. స్టాక్ అనమాట 52 వీక్ లోస్ దగ్గర అనమాట అక్కడ కింద ట్రేడ్ అవుతుంది. నన్ను అడిగితే కనుక అవాయిడబుల్ అంటాను, ఈవెన్ ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. లారస్ అయితే చూస్తున్నాం లాస్ట్ 2 quarters నుంచి కూడా హయ్యర్ బాటము హయ్యర్ టాప్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ స్టడీ, హోల్డ్ చేయమంటాను. నన్ను అడిగితే ఇవాళ 437 అట్లా ఉంది. ఫ్యూచర్స్ లో స్టాక్ కెన్ మూవ్ అప్ మచ్ ఫర్దర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ టు 520-530 హోల్డ్. ఓకే, ఫార్మా ప్యాక్లో ఇవాళ ఇవాళ కూడా మంచి బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది రకరకాల ఫార్మా స్టాక్స్లో. సరస్వతి అడుగుతున్నారు, NMDC 262 రూపాయలు 300 షేర్లు 2 months హోల్డ్ చేస్తున్నా 13% లాస్లో ఉన్నారు, ఇంకొక 6 months హోల్డ్ చేస్తారట. క్రాంతి గారు, NMDC ఎలా ఉంది? 6 months హోల్డ్ చేస్తే లాస్ట్ రికవర్ అవుతుందా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. NMDC ఇప్పుడే స్టాక్లో కొంచెం స్పట్ అనేది వస్తుంది, హోల్డ్ చేయదగ్గ స్టాకే వస్తుంది గారు. ఓకే, నాన్ ఫెర్రస్ అయితే బాగా వీక్గా ఉన్నాయండి, మెటల్స్లో కొంచెం మెటల్ ప్యాక్ వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. హరి అడుగుతున్నారు, టారెంట్ పవర్ 1780 హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఇది? టారెంట్ పవర్ వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ చేయమని చెప్తాను టారెంట్ పవర్. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు కూడా. రైట్, వంశీ కృష్ణ ఆయన ఫ్యూజన్ మైక్రో ఉన్నాయట, 20% నేను తగ్గింది, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్? వాళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ బాగా పెరిగింది వసంత్ గారు, నిన్న కంపెనీ కూడా క్లారిటీ. కంపెనీ మీ ఆడియో కట్ అవుతుంది. బట్ ఏంటంటే స్టాక్ 20 కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరిగింది వసంత్ గారు, అందువల్ల నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ కన్నా చూస్తే కనుక చాలా తగ్గినాయి వసంత్ గారు, అందువల్ల స్టాక్ బాగా ప్రెషర్ లోకి వెళ్ళింది. దాని యొక్క IPO ప్రైస్ కూడా కిందకి రావడం జరిగింది వసంత్ గారు. బట్ ఎక్స్ట్రీమ్ రిస్క్ అపెటైట్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్ లో ఉండాలి వసంత్ గారు, లేదంటే యూ కెన్ ఎగ్జిట్ ఆన్ ర్యాలీస్ వసంత్ గారు. ఓకే, ప్రతాప్ అడుగుతున్నారు, విష్ణు ప్రకాష్, అనంతరాజ్, రేమండ్, ఇరిడా, MO అంటే మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ అనుకుంటాను, ఇవన్నీ ఉన్నాయట, 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, ఎలా ఉంది లిస్ట్? విష్ణు ప్రకాష్, అనంతరాజ్, రేమండ్, ఇరిడా, మోతిలాల్ ఒస్వాల్ లిస్ట్ అయితే బాగానే ఉందండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అనమాట. అయితే రేమండ్ కంప్లీట్ కొన్నారా అంటే డిమర్జర్ కొన్నారా, ఎక్స్ డిమర్జర్ కొన్నారా అనేది మనకు తెలియదు అనమాట, అది ఒక్కటి చూసుకోవాలి. కమ్ డిమర్జర్ కొని ఉంటే కనుక ఆయనకి కొత్త స్టాక్ పైన కూడా కలిపి సమ్ ఆఫ్ ద పార్ట్స్ హీ వుడ్ మేక్ గుడ్ రిటర్న్స్ అని చెప్పేసి కూడా అంటాను. డెఫినెట్లీ ఆల్ ఆర్ గుడ్ బెట్స్ అండి అంట. శంకర్రావు అడుగుతున్నారు, ఆయన SRF లో 3 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు 15-20 కొన్నారు, ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నారు, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా లేదా? SRF అయితే వస్తుంది గారు, చాలా ఈ మన కెమికల్ కంపెనీస్ అన్నిట్లో ఒక చాలా స్ట్రాంగ్ కంపెనీ వస్తుంది గారు. ఆల్ కెమికల్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ అనేవి కొంచెం రేంజ్ బౌండ్ లో ఉన్నాయి వస్తుంది గారు, SRF కూడా దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ అన్నమాట. అందువల్ల దీని నుంచి నవీన్ ఫ్లోరైన్ కి ఏమైనా షిఫ్ట్ కావచ్చా వసంత్ గారు? SRF ఇస్ ద లార్జ్ ప్లేయర్ అనమాట ఈ ఎంటైర్ కెమికల్ స్పేస్ లో, ఆ రిస్క్ అపెటైట్ ఉంటేనే నవీన్ ఫ్లోరిన్ కు వెళ్ళాలి వసంత్ గారు. బై అండ్ లార్జ్ ఏంటంటే ఈ స్టాక్స్ అన్ని హ్యాండ్ ఆన్ హ్యాండ్ మూవ్ అవుతూ ఉంటాయి, నవీన్ ఫ్లోరిన్ ఈ స్టాక్స్ లో హై బీటా స్టాక్ అన్నమాట. నడిపల్లి శ్రీనివాసరావు, ఐనాక్స్ విండ్ ఉన్నాయి 186, IRB ఇన్ఫ్రా 23 రూపాయలు, JK టైర్స్ 170, MNM 970 ఇలా ఉన్నాయి సరే, లిస్ట్ పంపించారు. ఒక 2 స్టాక్స్ గురించి మాట్లాడదాం. రామకృష్ణ, JK టైర్స్ 170లో ఉన్నాయి, ఐనాక్స్ విండ్ 186లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఇవి? ఐనాక్స్ విండ్ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అట్లాగే రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉన్నట్టుంది, సో బాగానే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి, పర్ఫార్మెన్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. జేకే టైర్స్ విషయానికి వస్తే ఈ స్టాక్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ దగ్గర ఉందండి, కొంచెము అంటే చూసుకోండి, అంటే ఇన్ కేసు ఈ స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ సపోర్ట్ కనుక ఒక ఫ్యూ డేస్ కనుక హోల్డ్ అయితే ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర 425 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత జయసూరి అడుగుతున్నారు, హెరిటేజ్లో ఎంటర్ అవచ్చా ఇక్కడ? టైర్ కంపెనీస్లో ఒక అలర్ట్ ఉంది, ఈవెన్ బంగ్లాదేశ్ ఈస్ బిగ్ సప్లయర్ ఆఫ్ రబ్బర్ అది గుర్తుంచుకోవాలి. మేబీ ఇప్పుడు రబ్బర్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి అన్నమాట. ఓకే, దట్ మేబీ నెగటివ్ ఫర్ టైర్ కంపెనీస్. ఓకే, హెరిటేజ్ కొనుక్కోవచ్చా ఇక్కడ?
ఎట్టేజ్ అక్యుములేట్ చేయమంటానండి, రిజల్ట్ కూడా వచ్చేసింది చూస్తుంటారు, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ అనమాట. ఏదైతే పోస్ట్ ఎలక్షన్ యూఫోరియాలో హయ్యర్ లెవెల్స్ లో కాస్త డిస్ట్రిబ్యూషన్ అయిందో అక్కడి నుంచి తిరిగి అక్యుములేషన్ జోన్ కూడా వచ్చేసింది అనమాట. యూ కెన్ స్టార్ట్ బై ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మరికొన్ని మెయిల్స్ను పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్లో ప్రసారం అయ్యే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.